హలో అండ్ వెల్కమ్ ఫ్రెండ్స్. మీరు క్రికెట్స్ లవర్ అయితే ఐపీఎల్ని లైవ్లో చూడాలనుకుంటారు, కానీ అలా చూడాలంటే సంవత్సరానికి 399 రూపాయలు హాట్స్టార్ విఐపీ ప్లాన్ ద్వారా మనం చూడవచ్చు ఫ్రెండ్స్. కానీ మనం ఎలాంటి ఫీజు కట్టకుండా ఐపీఎల్ని లైవ్లో చూడవచ్చు. దానికోసం మీరు ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే అది ఎలాంటి వైరస్ లేదా మాల్వేర్ రాకుండా ఆ యొక్క యాప్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నేను మీకు ఈ యొక్క వీడియో చివరిలో మీ డేటాను కూడా సేవ్ చేసుకుంటూ ఐపీఎల్ మ్యాచ్ మొత్తం ఎలా చూడాలో నేను మీకు చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మనం apsgag.com అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత సెర్చ్ చేయాలి. ఇది డైరెక్ట్గా మనకి ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు పైన ఫస్ట్ లింక్ కనబడుతుంది ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయాలి. ఇక మనం డైరెక్ట్గా వెబ్సైట్లోకి వచ్చేస్తాం ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఇక్కడ సెర్చ్ బార్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెర్చ్ బార్లో మనం టాప్ టీవీ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇక్కడ పైన కనబడుతుంది ఫ్రంట్లోనే మీకు పైన కనబడుతుంది ఫ్రెండ్స్, టాప్ టీవీ ప్రొవైడ్స్ థౌజండ్స్ ఆఫ్ టీవీ ఛానల్స్ ఫర్ ఆండ్రాయిడ్ అని కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ యాప్ మీద ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత మనకి డౌన్ కిందకు వచ్చేస్తే ఫ్రెండ్స్, కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ టాప్ టీవీ డౌన్లోడ్ అని చెప్పి డౌన్లోడ్ బటన్ గ్రీన్ కలర్లో కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ అని ట్యాప్ చేయాలి. తర్వాత మీకు ఇక్కడ యాప్ ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. లేదు, మాకు ఇదంతా లెంతీ ప్రాసెస్ అనుకుంటే ఫ్రెండ్స్, మీరు నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క యాప్ యొక్క లింక్ మీకు ఇస్తాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఇక్కడ యాప్ ఇంటర్ఫేస్లో వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఐఫోన్ మీరు గెలుచుకోవచ్చు అని చెప్పి మీకు ఇక్కడ యాడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ యొక్క యాడ్ని మీరు సింపుల్గా క్లోజ్ చేసేయండి. తర్వాత మనం ఇక్కడ డైరెక్ట్గా మీరు ఆ డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ ద్వారా వచ్చిన ఫ్రెండ్స్, లేకపోతే ఇక్కడ మాన్యువల్గా నేను చెప్పిన టైప్ చేసిన రెండు ఒకే యాప్ దగ్గర ఇంటర్ఫేస్ దగ్గర వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత మనం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ డౌన్లోడ్ బటన్ మీరు ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ అని కొట్టిన వెంటనే మీకు వేరే ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దా సింపుల్గా ఆ యొక్క ట్యాబ్ని మీరు క్లోజ్ చేసేయండి. తర్వాత మీకు ఇక్కడ కింద ట్రాన్స్లేషన్ బార్ని అయితే మీరు క్యాన్సిలేషన్ చేసేస్తే ఇక్కడ మీకు కనబడుతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ కన్ఫర్మేషన్ కోసం మీ యొక్క ఫోన్ మిమ్మల్ని అడుగుతుంది. ఇక్కడ మీకు సింపుల్గా ఓకే కొట్టండి. ఫైల్ అయితే డౌన్లోడ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. కేవలం 18 MB మాత్రమే ఫ్రెండ్స్. యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇక్కడ ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకుందాం. సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి అక్కడ వద్దు ఫ్రెండ్స్. డైరెక్ట్గా యాప్ మీద ట్యాప్ చేస్తే మీకు డైరెక్ట్గా క్రోమ్లోకి అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అన్నోన్ సోర్స్ ఇన్స్టాలేషన్స్ మీరు అలో చేసేయాలి ఫ్రెండ్స్. అలో చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేయండి. యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి మీకు కొద్ది టైం పట్టవచ్చు ఫ్రెండ్స్, నాకైతే తొందరగా అయిపోయింది. తర్వాత మీరు ఇక ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇది ఒక ఇండియన్ యాప్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు టాప్ టీవీని ఎంచుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి మీకు యాప్ ఇంటర్ఫేస్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకే కొట్టి ఇదే ఫ్రెండ్స్. ఇక మీకు ఫోన్లో మీ యొక్క యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇక దీని ద్వారా మీరు ఐపీఎల్ అలాగే ఎన్నో చాలా స్పోర్ట్స్ని మీరు లైవ్లో చూడవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మీరు ఇప్పుడు నేను మీకు ఐపీఎల్ ఎలా చూడాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు పక్కన
లెఫ్ట్ సైడ్ డౌన్లో ఇక్కడ స్పోర్ట్స్ లైవ్ అని కనబడుతుంది ఫ్రెండ్స్, దీని మీద ట్యాప్ చేయాలి. టాప్ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఈరోజు ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ ఐపీఎల్ మ్యాచ్ ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ, డగౌట్, ఇంగ్లీష్ గ్లోబల్ ఇలాంటివన్నీ లాంగ్వేజెస్లో మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. మనం అయితే తెలుగులో మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ తెలుగు పెట్టుకుంటాను ఫ్రెండ్స్, నేనైతే ఆ తెలుగు మీద ఆ యొక్క ట్యాప్ మీద నేను ట్యాప్ చేస్తాను ఫ్రెండ్స్. లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఒక కన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం లేట్ పట్టవచ్చు ఫ్రెండ్స్ లోడ్ అయ్యేటప్పుడు. జస్ట్ 2-3 సెకండ్స్ ఇక్కడ మనకి యాడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లేకపోతే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇందాక లాస్ట్ పేజ్లో స్టక్ ఆన్ దిస్ పేజ్ అని వచ్చింది ఫ్రెండ్స్, దాని మీద మీరు అప్పుడప్పుడు అక్కడ ఆగిపోతుంది ఫ్రెండ్స్. మీరు దాని మీద ట్యాప్ చేస్తే మళ్ళీ మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఐపీఎల్ని లైవ్లో చూస్తున్నాను. ఒకళ్ళు సక్సెస్, ఒకళ్ళు ఎంజాయ్ చేసినప్పుడే టీం పర్ఫామ్ చేస్తుంది, అది చాలా క్లియర్గా కనపడుతుంది ఢిల్లీ క్యాపిటల్స్ ఓవరాల్ యూనిట్లో. రికీ పాంటింగ్ వెరీ ప్రొఫెషనల్ అప్రోచ్ ఆ టీంతో, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని ఒక క్లారిటీతో ఈ టీం ఫ్రెండ్స్ మీకు కనుక ఇక్కడ బఫర్ ఉంది అనేది చాలా క్లియర్గా ఎవిడెంట్గా కనపడుతుంది. సో ఎప్పుడైతే జెన్యున్ ఫాస్ట్ బౌలర్స్, మ్యాచ్ వినింగ్ స్పిన్నర్స్, బ్రిలియంట్ ఆల్రౌండర్స్ ఉంటారు ఆ టీం. ఎప్పుడు కూడా T20 ఫార్మెటే కాదు, ఏ ఫార్మెట్లో అయినా సరే చక్కగా పర్ఫామ్ చేస్తుంది. T20లో ముఖ్యంగా ఆల్రౌండర్స్ చాలా ఉంటుంది. వేణు ఇంకోటి చెప్పాలి కళ్యాణ్, నార్మల్ గా రికీ పాయింటింగ్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ తో మాట్లాడుతుంటే ఢిల్లీ క్యాపిటల్స్ దాంట్లో చాలా కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటాడంట. యా మరి ఈ క్యాచెస్ చూస్తే బెస్ట్ క్యాచెస్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఐపీఎల్ లో, ఇది మాత్రం సూపర్ క్యాచ్. అండ్ ఇది కూడా లో క్యాచ్ దేవదత్ పాటికల్ నుంచి పూర్తిగా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా బెస్ట్ క్యాచెస్, మనీష్ పాండే నుంచి ఆ క్యాచ్ చూసాం మనం, సంజు శాంసన్ మంచి క్యాచెస్, నేను క్యాచెస్ డ్రాప్ అయినాయి బట్ అయినప్పటికీ కూడా ఆ లాక్డౌన్ పీరియడ్ లో చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది, అందుకే బఫర్ అవ్వచ్చు వచ్చింది. బట్ స్టిల్ మంచి క్యాచెస్, 9 ఓవర్స్ తర్వాత 59 for 2. They never agreed with each other until they drove to new Skoda Rapid. Man likes mileage. Preet likes power. The new Skoda Rapid SR satisfies both sides. Skoda, simply clever. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మీరు అయితే లైవ్ లో చూడొచ్చు ఫ్రెండ్స్.